వెల్కమ్ టు YM6 న్యూస్. యువతను టార్గెట్ చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో రాజస్థాన్ ముఠా అక్రమంగా కార్లలో గంజాయిని తరలిస్తుండగా బోయిన్పల్లి పోలీసులకు చిక్కారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి పోలీసుల సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి ముఠాను పట్టుకున్నారు. రాజమండ్రి నుండి రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ సమీపంలో రెండు కార్లలో గంజాయి లభ్యమైనట్లు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితుల నుండి 32 లక్షల విలువైన 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు రెండు కార్లు 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా మధ్యవర్తులుగా ఉన్న మరో 3 పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జై సింగ్ భట్, రూప్ చంద్, ప్రేమ్ కుమార్ అనే 3 వ్యక్తులు 2 కార్ల ద్వారా రాజమండ్రి నుండి గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద పట్టుకున్నట్లు అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. నిందితులంతా జీడిమెట్ల ప్రాంతంలో నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటూ అక్రమంగా గంజాయి సరఫరా కూడా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామలింగరాజు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్ఐలు రాజు, నాగేంద్రబాబు, టాస్క్ ఫోర్స్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిందర ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము, తర్వాత బోయిన్పల్లి పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పాయింట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది. వాటిని చెక్ చేస్తే ఒకటి బొలెరో వెహికల్, ఇంకొకటి మారుతి స్విఫ్ట్ వితౌట్ నంబర్ ప్లేట్. ఈ 2 వెహికల్స్ చెక్ చేస్తే అందులో 2 వెహికల్స్లలో నిషేధిత గాంజాయి ప్యాకెట్స్, అందులో టోటల్ 67 2 వెహికల్స్లలో కలిపి 67 ప్యాకెట్లు, అంటే సుమారు ఒక్కొక్కటి టోటల్ గాంజాయి 67 ప్యాకెట్లకు సంబంధించి 130 కిలోలు, సుమారు 130 కిలోల గాంజాయి ఆ 2 వెహికల్స్లలో వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూర్ చేసి రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడి నుంచి మేడ్చల్లు, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఆ 2 కార్లలో 3 వ్యక్తులు వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్లకు మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్కు మంగీలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే, వాళ్ళు ఆ రంజన్కు పరిచయస్తులు, ఆ పరిచయంతో వీళ్ళను తీసుకెళ్ళి ఈ వ్యాపారం చేద్దామని చెప్పి ఆ ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. అక్కడ ఆ రంజన్ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 లాక్స్ ఏదైతే ఈ 130 కిలోల గాంజాయి ఉందో దానికి సంబంధించి అతనికి రంజన్కు పే చేయడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కలిసే 5 కలిసి ఈ వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ గాంజాయి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకువస్తూ ఇక్కడ మాకు సమాచారం మేరకు దొరికిపోవడం జరిగింది. వాళ్ళను పూర్తిగా నిన్న ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అన్ని చట్ట ప్రకారం వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి తర్వాత సీజర్ చాలా ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ జీడిమెట్ల దగ్గర స్థిరపడి ఉన్నారు. రకరకాల బిజినెస్లు చేసుకుంటున్నారు. కొంతమంది నూడిల్స్ బిజినెస్ చేస్తుండే ఏమన్నా ఆయన అతను మిగతా ఇద్దరు కూడా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మంగీలాల్, ధర్మేంద్ర అనే వీళ్ళ ద్వారా రంజన్ ద్వారా రంజన్ పరిచయం ఉండడం వల్ల అక్కడి నుంచి
ఈ గంజాయి తెచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఈ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఇది చేయడం జరిగింది. రంజన్ రంజన్ రాజమన్ అక్కడ నుంచి ఇది సిటీ కేంద్రంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని కాదు. ఇట్లా ఇట్లాంటి వాళ్ళు స్వలాభం కోసం ఎక్కువ మొత్తంలో ఈజీగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉంది అని అంటే ఏదో పర్చేస్ల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కడైతే ఇది ఎక్కువ పండిస్తారో ఆంధ్ర సైడు తర్వాత అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఆ ఏజెన్సీ ఏరియా నుంచి ఒరిస్సా బార్డర్ అదంతా ఆ ఏరియాలో ఎక్కువగా ఇది సాగు చేస్తుంటారు ఈ గంజాయి. అక్కడ నుంచి అక్కడ ఎవరు పరిచయస్తులు ఉంటే వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొస్తూ వ్యాపారం చేస్తుంటారు. అయితే మనం సాధ్యమైనంత వరకు ఇక్కడ నిఘా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే అవకాశం లేదు. మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, ఖచ్చితంగా ఇట్లాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కూడా సిటీలో ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర గంజాయి ఒకటే దొరుకుతుంది. గతంలో వీళ్ళు ఇక్కడ సప్లై చేసేటప్పుడు లేదు, ఇంతకుముందు కేసులు అయితే ఓన్లీ కార్ల ద్వారానే సప్లై చేస్తారు సార్. కార్లు అంటే వాళ్ళకు కన్వీనియంట్, ఏదో అవకాశం ట్రైన్లో అవకాశం ఉంటే ట్రైన్లో తీసుకొని వస్తారు, బస్సులలో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. వీళ్ళు కార్లు తీసుకొని వెళ్ళింది. వీళ్ళు ఎవరికి ఎక్కువ అమ్ముతున్నారు సార్? వీళ్ళు యువత ఎక్కువ అమ్ముతున్నారు. ఇప్పుడు దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు లోకల్ వాళ్ళకు కొంతమందికి సెలెక్ట్ చేసుకొని విద్యార్థులు కావచ్చు, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీనికి అలవాటు పడిన కొంతమంది వేరే వాళ్ళు కూడా వేరే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అమ్ముతుంటారు.